వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలుగు పీపుల్. గుడ్ మార్నింగ్ దీప్తి. యా గుడ్ మార్నింగ్ మానిక. సో గుడ్ మార్నింగ్. మన ఆడియన్స్ కి కూడా ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్తాం. సో హలో అండి, గుడ్ మార్నింగ్. వెయిట్ చేస్తున్నారా మా కోసం? తెలుసు, మా కోసం వెయిట్ చేస్తారని బోల్డ్ అని కబుర్లు మీతో షేర్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం కదా. సో వినడానికి మీరు రెడీ ఉన్నారు నాకు తెలుసు. ఎస్. సో చెప్పాలి, ఎలా స్టార్ట్ చేసావు డే? ఏంటి ఏది పక్కన పెట్టేస్తే రాత్రి తిన్న బిర్యానీ అరగలేదు, ఎక్కడి నుంచి తెచ్చారా ఏంటో? ఈమె డైలీ యోగా చేస్తుంది, డైట్ అంటది, బిర్యానీలు మాత్రం ఫుల్ గా లాగిస్తుంటది. అంటే బిర్యానీ చూడగానే ఆటోమేటిక్ గా టెంప్ట్ అయిపోతాం అనమాట. అది అఫ్కోర్స్ కామన్, ఎవరైనా టెంప్ట్ అయిపోతారు. నూడిల్స్ చూసినా బిర్యానీలు చూసినా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కానీ ఈ టాపిక్ వదిలేద్దాం మనం, ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ ఫుడ్ విషయం చెప్తే మన నాతో పాటు మన వ్యూవర్స్ కూడా మరి ఈ రోజు బిర్యానీ తినాలి, నూడిల్స్ తినాలి అనుకుంటారు. వద్దు, మనం ఓన్లీ హెల్దీ హెల్దీగానే మాట్లాడుకుందాం. ఎనీవేస్, సో అదే ఇలా ఫుడ్ తిన్నప్పుడు అది ఎలా డైజెస్ట్ అవ్వాలి దానికి కూడా ఏమైనా ప్రత్యేకంగా ఆసనాలు కనుక చెప్తే బాగుంటుందని. అసలు నువ్వు యోగా అంటే ఏమనుకుంటున్నావు? అంటే రోగాలు వచ్చిన వాళ్ళకి మంచిగా అవుతుంది యోగా, లేకపోతే సన్నగున్న వాళ్ళు లావు అవ్వాలి, లావుగున్న వాళ్ళు సన్నగా అవ్వాలి అలా అనుకుంటున్నావా? అంటే మనం యోగా చేసేదే లావున్న వాళ్ళని సన్నగవ్వడానికి కదా. నువ్వే కాదు చాలా మంది ఇదే భ్రమలో ఉన్నారు. కానీ యోగా అనేది లావుగున్న వాళ్ళు సన్నగవ్వడానికి, లేకపోతే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యోగా కదా. అంటే పెద్దవాళ్ళు కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మనశ్శాంతి కోసం కూడా యోగా చేస్తుంటారు కదా. అసలు అదంతా తప్పు, అదంతా మన జస్ట్ ఇమాజినేషన్ అంతే. సో యోగా అనేది ప్రతి ఒక్కరికి అనమాట. అసలు యోగా ఏంటి అంటే యోగాలో ఫుడ్ ఎలా తీసుకోవాలి, డైట్ ఇవన్నీ కరెక్ట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గురుగారు రెడీగా ఉన్నారు. నీతో పాటు మన ఆడియన్స్ కూడా చూపిస్తాను. నీలో నిన్ను భ్రమలోంచి బయటకు తెస్తాను, అలానే ఆడియన్స్ కూడా భ్రమలోంచి బయటకు తీసుకొస్తాను. సో మీరు కూడా నాతో పాటు అందరు చూసేయండి, అసలు ఏంటో తెలుసుకుందాం. మనం తెలుసుకున్న తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఓం శ్రీ గురుభ్యో నమః. యోగ సాధకులకు తెలియవలసిన మంచి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఒక సాధకుడికి ఎన్నో అపోహలు ఉన్నాయి. అసలు పతంజలి మహర్షి యోగ శాస్త్రాన్ని తీర్చిదిద్దినప్పుడు మానవుని యొక్క జీవన విధానం, ఆహార విధానం, మనోవిధానాలను ఎలా ప్రయాణించాలి, ఎలా భుజించాలి, ఎలా ఆలోచించాలన్న ఉద్దేశంతో ఆయన చిత్తశుద్ధిని చేసుకున్నటకు యోగ శాస్త్రాన్ని తీర్చిదిద్దితే ఇవాళ ప్రపంచం దేహము యొక్క సౌష్ఠత లేదా బరువు తగ్గడానికి, అందం పెరగడానికి వారి ఎంట్రుకలు కురులు గురించి ఆలోచిస్తూ రోగులకు యోగా అన్న అపోహను ఒకదాన్ని సృష్టించి పెట్టారు. లేదా లావుగా ఉన్నోళ్ళు సన్నగా అవటానికి యోగా అన్న ఒక అపోహను తీర్చిదిద్ది పెట్టారు. లేదా ఎన్నో రకాల వాటిపై అపోహలను పెట్టుకొని ఏ వయసు వారు చేయొచ్చో లేదో అన్న కొన్ని కొన్ని కారణాలను పెట్టుకొని యోగా అంటే భయపడేవారు ఉన్నారు. ఏదో యోగా కొంత వయసు వచ్చి ముసలితనం వచ్చి కృష్ణారామ అన్న వయసులో చేయాల్సిన సాధన అనే భ్రమలోనూ ఉన్నారు. కానీ నిజానికి యోగాని గర్భదశ నుంచి చిన్నపిల్లల, యువకుల, యుక్త వయసుకుల, వ్యక్తుల, వృద్ధుల వరకు కూడా సాధన చేయాలి, చేసి తీరాలి. అందుకే పతంజలి మహర్షి తన యోగ శాస్త్రములో 196 సూత్రాల బుక్లో మొదట గ్రంథములో మొదటి పేజీలో రాశాడు, అధః యోగానుశాసనం. అధః యోగ అనుశాసనం. చూడండి, చెప్తున్నాను నొక్కి, మీరందరూ కూడా యోగాని తూచ తప్పక నేర్చుకొని ఆచరించాలి, ఇది శాసనము అని నొక్కి చెప్పినటువంటి సూత్రం ఉంది. మరి వాళ్ళ మానవుడు భారతీయులు చాలామంది ఆచరించడంలా ఏదో ఆరోగ్యంపై ఆసక్తి ఉంది, గేమ్స్ అంటాడు, వాకింగ్ అంటాడు, స్విమ్మింగ్ అంటాడు, సైక్లింగ్ అంటాడు, స్కిప్పింగ్ అంటాడు, అరబిక్స్ అంటాడు, జిమ్ అంటాడు, ఇవన్నీ మంచివే, చెడ్డవైతే కాదు. యోగా అన్నది వేరు, ఇవన్నీ వేరు. ఇవన్నీ ధాతు సంబంధమైన శారీరక శరీరంపై ప్రభావం చూపించేటువంటి అద్భుతమైన సాధనలు. కానీ యోగ శాస్త్రము చిత్తమును శుద్ధి చేస్తుంది, చిత్తమును బలోపేతం చేస్తుంది, చిత్తమును ధైర్యవంతం చేస్తుంది. అటువంటి మనోయోగాని రాజయోగమని, అష్టాంగ యోగమని, పతంజలి యోగమని అంటారు. చివరికి దాన్ని వాళ్ళ ప్రజలు, చాలామంది గురువులు, చాలా దేశాలు
ఫిజికల్ యోగా కింద మార్చి పెట్టారు. అందుకే నేను చెప్తుంటాను, యోగా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్, ఆసన ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద యోగా. ఆసనాస్ ఆర్ నాట్ ఓన్లీ ద యోగా, ఇట్ ఈజ్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద యోగ శాస్త్ర. అటువంటి యోగ శాస్త్రంలో మనకి ఎన్ని విధి విధానాలు ఉన్నాయో, అందుకే పిల్లలకు స్కూల్ దశ నుంచి యోగాని నేర్పగలిగితే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది, వారి జ్ఞాపక శక్తిలో మార్పు వస్తుంది, వారి ఏకాగ్రతలో మార్పు వస్తుంది, ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తన అవగాహన మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. ఇది మా యోగా సెంటర్లో చిన్నపిల్లలకు వేసవి కాలంలో సంక్రాంతుల్లో దసరాల్లో మేము యోగా నేర్పినప్పుడు ఎంతమందిలో వారి ప్రవర్తనలో ఆలోచించే విధానంలో తినే విధానంలో వేషధారణలో వారి దినచర్యలో మార్పు తేగలిగామో తల్లిదండ్రులు ఎంత ఆనందపడి సంతోషించారు. అందుకే యువకులకు నేర్పిస్తే శారీరక మానసిక మధ్య సమన్వయత, అందుకే అంటాడు యోగా ఈజ్ ఏ కోఆర్డినేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్ అంటాడు. అంటే శరీరానికి మనసుకు మధ్య సమన్వయతను కలిగించగలిగే ఒక అద్భుతమైన సాధన యోగ సాధన. అది శరీర సాధనే, కనిపిస్తానికి శరీరంగానే అనిపిస్తుంది, కానీ మనస్సులో పరిణితి తెచ్చి మార్పు తెచ్చే ఒక దివ్య సాధన యోగ సాధన. అందుకే వాళ్ళ ప్రపంచంలో చూడండి, పని ఒత్తిడి, కుటుంబాల మధ్య కలహాల ఒత్తిడి, వ్యాపార ఆర్థిక ఒత్తిడి, ప్రాంతాలలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దశలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ఒత్తిడి, మరి ఎన్ని ఒత్తిడులు ఇవాళ ప్రపంచంలో మనుషులకు కలుగుతున్నాయో చూడండి. అటువంటి ఒత్తిడుల నుంచి బయటికి తెచ్చి మనిషిని మనస్సుని సమతుల్యపరిచి శాంతపరిచి సమాధానపరిచి అద్భుతమైన సాధన యోగ సాధన. అందుకే దీని ప్రతి మానవుడు నిత్యము ఆచరిస్తూ జీవితంలో మంచి మానసిక మార్పును తెచ్చుకునే ప్రయత్నం చేయాలని ఆశిస్తూ మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నాను. జై గురుదేవ. సో దీప్తి, చూసావు కదా ఎప్పుడైనా భ్రమ నుంచి బయటకు వస్తావా అలానే ఉంటావా? అలా కాదు, నిజమే. చాలా మంది అనుకుంటుంటారు, ఈవెన్ మా అమ్మమ్మ గారిని కూడా జాయిన్ చేద్దాము, కాస్త అంటే పీపీ షుగర్ ఇవన్నీ వచ్చాయి కదా, యోగా చేస్తే కాస్త బెటర్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ అంటే యోగా అనే ఒక పేరు పెట్టారే తప్ప, అంటే యోగాని పెట్టడం వల్ల అందరు ఇలా వస్తారేమో అనే ఒక భ్రమ కల్పించాలి తప్ప మనందరికీ నిజానికి యోగా అంటే ఇదని ఇప్పుడు తెలిసింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ విషయం చెప్పినందుకు. అండ్ నా విషయం పక్కన పెట్టు, యాజ్ యూజువల్ నాది యోగా స్టార్ట్ అవుతుంది. వాట్ ఎవర్ యువర్ జిమ్ డంబుల్స్ తో ట్రై చేసావా అని చెప్పి ట్రై చేశాను, కానీ ఎందుకు నాకు ఫ్లెక్సిబిలిటీ మిస్ అవుతుంది, ఎట్లనో చేస్తున్నాను కానీ నాకు అంత ఈజీ అనిపించట్లేదు. సో అంటే నువ్వు ఓన్లీ డంబుల్స్ ని ఇలా ఈ ఎక్సర్సైజ్ మాత్రమే చేసావు కదా, సో డంబుల్స్ తో ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది? అండ్ అట్ సేమ్ టైమ్ ఒక చైర్స్ వేసుకొని చైర్స్ పైన కూడా పెట్టేసి, అంటే చైర్స్ తో కూడా చేర్చా? అంటే మనం పర్టికులర్ గా థైస్ ఇంపార్టెంట్ కదా అమ్మాయిల తర్వాత, వాటిని ఎలా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం కూడా ప్రత్యేకంగా స్పెషల్ ఎక్సర్సైజ్ చూపించడానికి అండ్ సిద్ధంగా ఉన్నారు, మరి చూద్దామా? నిజంగానా? యా, ఓకే చూసేద్దాం. నిషా గారు కమ్ ఆన్ చూపించేసేయండి మౌనికకి అండ్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ కి కూడా ప్లీజ్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఫిట్నెస్ సెగ్మెంట్. ఫ్రమ్ ఎర్లీ రైజింగ్ ఫ్రమ్ బెడ్ అలాగే అన్ని వర్క్స్ చేసి ఇంటికి వచ్చి అలసిపోయి మళ్ళీ బెడ్ పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు వరకు మనకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నో బాడీ మూమెంట్స్ ఉంటాయి. జాయింట్స్లో స్పెషల్గా నెక్, షోల్డర్, బ్యాక్, నీస్, యాంకిల్, ఫ్రమ్ టాప్ ఆఫ్ ద హెడ్ టు బాటమ్ ఆఫ్ ద టో. సో వీటన్నిటికీ కావాలి మూమెంట్స్. సో ఏ జాయింట్లో అయితే సామర్థ్యం ఉంటుందో, ఎబిలిటీ ఎక్కువగా మూమెంట్ ఉంటుందో దానిని అంటాం మనము గుడ్ ఫ్లెక్సిబిలిటీ అనేది. సో ఈరోజు మనము ఫిట్నెస్ సెగ్మెంట్లో ఫ్లెక్సిబిలిటీ ట్రై చేస్తాం. ఓకే, సో మనతో పాటు వర్కౌట్ చేయడానికి ఈరోజు లలిత ఐజియా అండ్ విశ్వ ఐజియా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకుంటుంది స్మాల్ స్టూల్ అండ్ సింపుల్ వన్ డంబుల్ తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ మనము స్టూల్ తీసుకున్నాము అండ్ టోటల్ ఫీట్ అనేది మనము స్టూల్ మాత్రం చూస్తున్నారు హిప్ జాయింట్, ఆల్ ది జాయింట్స్ ఆర్ ఇన్వాల్వింగ్ కూడా. అండ్ మనము స్టాటిక్ పొజిషన్ అప్పర్ బాడీ స్టాటిక్ పొజిషన్ రొటేషన్ చేస్తాం, రొటేషన్ ఇన్వాల్వ్. సో హౌ మచ్ ఇట్ కెన్ పుష్ రైట్ పుష్ విదౌట్ ఎనీథింగ్. సో ఈ వర్క్అవుట్ మాత్రం ఎనీ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ కానీ సీరియస్ బ్యాక్ పెయిన్ వల్ల మాత్రం అవ్వచ్చు. ఎలా రెస్పాండ్ సీరియస్ వన్ అవర్ సింపుల్గా రిపోర్ట్ రైట్ నుంచి. ఓకే, లెట్స్ గో.
One, two, that's it. Three, four, get to seven. Five, six, seven, eight, nine, ten. Five more here. Five, four, three, two. Next one, the Malay. Another side change. So, left feet, hold on here. So, sorry, knee total gap. Toe and knees, double. Body straight, for the dumbbells. Breathing out, push towards left side. One, two, three, four. Equa choose down now, office is low. Alage, intro handle. Equa alagi turnings. కాబట్టి ఈ వర్కౌట్స్ మీరు ఎప్పుడైనా అలాంటి వర్కౌట్స్ చేస్తుంటారు స్పెసిఫిక్గా హౌస్వైఫ్ ఉమెన్స్ ట్రిప్పింగ్ చేయడం చైల్డ్ని అలాగే ఎనీ హౌస్వైఫ్ ఆర్టికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు చాలా పడుతుంది అలాగే ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలియదు ఫోర్ మో త్రీ మో టూ మో సో నెక్స్ట్ క్రమం చేస్తుంది లెగ్ ఫ్లెక్సిబుల్ చేస్తున్నాను కదా హ్యామ్ స్ట్రింగ్ చేసుకోవాలి రైట్ బ్రీదింగ్ అవుట్ బెండ్ ఫార్వర్డ్ వన్ టూ సో ఈ వర్క్అవుట్ అండి స్పెషల్లీ యూజ్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ హావింగ్ స్టిఫ్నెస్ ఇన్ హ్యామ్ స్ట్రింగ్ అలాగే సియాటికా నర్వ్ విచ్ ప్రాసెస్ సో సియాటికా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ వర్క్అవుట్ ట్రై చేస్తున్నారు టెన్ మోర్ Nine, eight, seven, knee and the bend up on the chair. Six, five, exercise each other, ease the chair, better to ease the chest, pressure level exercise. Exercise the view, enjoy chest. Three more, two more, and one. So let's do other side. Ready? Go now. One, breathe out and breathe in. Two, three, four, five, six, seven, eight. So, ఎక్కువగా వాక్ చేసేవాళ్ళు స్టెప్స్ ఎక్కేవాళ్ళు డిఫరెంట్గా బ్యాక్ మజిల్ లెగ్ బ్యాక్ మజిల్ స్ట్రాంగ్ ఉంటుంది స్టిఫ్నెస్ అవుతూ ఉంటాయి బరువుగా అయిపోతూ ఉంటాయి ఈ వర్క్అవుట్ చేయడం ద్వారా ఆ స్టిఫ్నెస్ అనేది లైట్నెస్ లభిస్తుంది అండ్ దగ్గర అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ మూమెంట్ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ డెఫినెట్లీ యూ ఎంజాయ్ నెక్స్ట్ డే వాకింగ్ అవుతారు గోయింగ్ అండ్ డూయింగ్ యువర్ ఆఫీస్ ఆర్ హౌస్ వర్క్స్ రైట్ త్రీ మోర్ యా టూ మోర్ ఈరోజు మనం చేసింది ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్ ముందుగా చెప్పినట్టు ఎనీ పర్టికులర్ జాయింట్ ద రేంజ్ ఆఫ్ మోషన్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ పర్టికులర్ జాయింట్ ఎంత బాగా ఉంటుందో డెఫినెట్గా ఆ జాయింట్ని మనము మంచి రేంజ్ ఆఫ్ లోడింగ్ తీసుకోవచ్చు అలాగే దానిని మనము సామర్థ్యంగా రైట్ వేలో ఎఫెక్టివ్ వేలో యూస్ చేసు కాబట్టి ఫ్లెక్సిబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ రెగ్యులర్ ప్రొఫెషనల్ లైఫ్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ వెదర్ వాట్ ఎవర్ ద వర్క్ యూఆర్ డూయింగ్ ఎనీ మూమెంట్ యూఆర్ డూయింగ్ వెన్ టర్నింగ్ ట్విస్టింగ్ ఫ్లెక్సిబిలిటీ మేక్స్ ఇంపార్టెంట్ రోల్ కీప్ ఆన్ వాచింగ్ ఫిట్నెస్ సెగ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ వెల్త విశ్వాయ్య హ్యావ్ ఎ గుడ్ డే సో థ్యాంక్ యూ సో మచ్ దీప్తి అంటే నేను ఇప్పుడు అమ్మాయిలు అంటే ఖచ్చితంగా షేప్ మెయింటైన్ చేయాలనుకుంటారు సో అఫ్ కోర్స్ నేను కూడా అదే అనుకుంటాను బట్ ట్రై చేయను మాక్సిమం ట్రై చేయడానికి నా ఎఫర్ట్స్ పెడుతున్నాను ఇప్పుడే ఓకే అండ్ చేయిస్తూ ఇలా చేయొచ్చని నాకు ఈ రోజు వరకు తెలియదు నాకే కాదు చాలా మందికి తెలియదు ఏదో కొంతమందికి తెలుసు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు జిమ్కి వెళ్ళినా కంటిన్యూస్ గా ఇట్లా వెయిట్ మెయింటెన్స్ దాంట్లో ఉన్నా కానీ సో నాకే కాదు ఈ రోజు మన ఆడియన్స్ కూడా చాలా వరకు తెలుసుకున్నారు దీప్తి వల్ల థ్యాంక్ యూ దీప్తి అండ్ థ్యాంక్ యూ విశ్వ గారు అండ్ కొంచెం డాన్స్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను అది కూడా మంచి బాడీకి ఎక్సర్సైజ్ తెలుసా నాకు నిన్న నువ్వు చెప్పావు ఏ మూలన స్టార్ట్ చేయాలి రైట్ అంటే నైరుతిలో స్టార్ట్ చేయాలన్న విషయం తెలిసింది బాగుంది కానీ అంటే నేను ఇంకా వర్క్ స్టార్ట్ చేయలే కానీ అందరికీ ఉండే డౌట్స్ ఏంటి అంటే ప్లింత్ బీమ్ ఉంటుంది కదా దాన్ని ఫిల్ చేసే టైంలో కొంతమంది ఒక టైప్ ఎక్కడి నుంచో తీసుకొచ్చిన మట్టి తీసుకొస్తారు కొంతమంది పుట్ట అంటే పాము
పుట్ట ఉన్న దగ్గర నుంచి కూడా మట్టి తీసుకొచ్చి వేయడం వల్ల అది చాలా రాంగ్ అవుతుంది. నీలాగే చాలా మంది ఇలా చేస్తారు, కానీ అదే చాలా రాంగ్. అంటే ఏదేదో చెత్త తెచ్చి వేస్తుంటారు, ఏదో ఒక దాన్ని ఫిల్ చేయాలి అనే ఉద్దేశంతో ఏది దొరికితే అది వేస్తుంటారు, కానీ అది రాంగ్. ఖాళీ మట్టే వేయాలంటే ఓన్లీ మట్టే దాంట్లో వేయాలి. అసలు ఏంటి మట్టి వేయాలి, ఎందుకు వేయాలి, అది వేస్తే ఏం శుభం అనే డౌట్ కూడా ఉంది. ఎంత శుభం జరుగుతుంది, ఎంత అశుభం జరుగుతుంది వేరే పదార్థాలు వేయటం వల్ల అని మనకు చెప్పడానికి గురువు గారు రెడీగా ఉన్నారు. రైట్, ఓకే గురువు గారు. నిజంగా నాతో పాటు చాలా మందికి డౌట్ అనమాట. అంటే కొంతమంది పొరపాటున పాము పుట్ట తెలియక తవ్వేసి తీసుకొచ్చేసి పెట్టడం వల్ల కూడా ఇల్లు మధ్యలో ఆగిపోతుంది అంటూ కూడా, అంటే చాలా మంది చెప్తున్నారు. నేను ఇంకా అంత దూరం వెళ్ళలేదు, కానీ చాలా మంది ఆ మాట చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు నిజం? సో నాతో పాటు ఇంకా బోల్డ్ మందికి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. సో మీరు క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నాం. ప్లీజ్ శ్రీమాత్రే నమః. ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. గత కార్యక్రమంలో ప్లింత్ బీమ్ ఏ విధంగా నిర్మాణం చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఆ నిర్మాణం తర్వాత ఆ ప్లింత్ బీమ్ మధ్యలో ఎటువంటి మట్టిని నింపాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటగా ఈ ప్లింత్ బీమ్ వేసిన తర్వాత అందుట్లో నింపే మట్టి చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, ఎవడో కూలగొట్టినటువంటి లేదా ఎక్కడో చెత్తా చెదరం లాంటి మట్టిని తీసుకొచ్చి దాంట్లో కాగితాలు కానీ గుడ్డపేలికలు ఇటువంటి ఏ శల్యవాస్తు దోషాలు లాంటివి ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి దాంట్లో నింపడం చేస్తారు. నింపి దాని మీద కంకర అనేది వేయటం చేసి దాని తర్వాత ఇంటి నిర్మాణం అంతా అయిన తర్వాత బండలు అనేది వేయటం చేస్తుంటారండి. కానీ ఎప్పుడైతే ఈ మట్టిని నింపుతుంటారో అట్లా చెత్తా చెదారం ఉన్నటువంటి మట్టిని అది శల్యవాస్తు దోషాల కిందకి రావటం, తద్వారా ఏదో ఒక చిన్న సమస్య వచ్చి ఆ ఇంటి నిర్మాణం ప్లింత్ బీమ్ లెవెల్లోనే ఆగిపోవటం లేదా స్లాబ్ లెవెల్ దాకా వచ్చి ఆగిపోవటం జరుగుతుంటుందండి. అదేవిధంగా ఒకవేళ ఇంటి నిర్మాణం పూర్తి అయినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి ఏదో ఒక సమస్య వాళ్ళ వెన్నంటి ఉండటం జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ మట్టిని నింపేటప్పుడు అట్లా చెత్తా చెదారాలు ఉన్నటువంటి మట్టిని నింపకుండా లేదా ఎవరో కూలగొట్టినటువంటి మట్టిని నింపకుండా మంచి మొరం మట్టి ఏదైతే ఉంటుందో ఆ మొరం మట్టిని తీసుకువచ్చి ఆ మొరం మట్టిని మాత్రమే నింపాలండి. దాంట్లో కూడా ఎటువంటి చెత్తా చెదరాలు లేకుండా చూసుకోవటం చాలా మంచిది. ఒకవేళ అటువంటి మట్టి మొరం మట్టి మంచి దొరకనప్పుడు ఇసుక లేదంటే డస్ట్ పౌడర్ లాంటిది కూడా నింపచ్చండి. దీనివల్ల కూడా మంచి ఫలితాలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ మట్టి నింపటం కార్యక్రమం అయిన తర్వాత స్లాబ్ లెవెల్, ఈ స్లాబ్ లెవెల్కి వచ్చినప్పుడు ఆ స్లాబ్ అనేది ఏర్పాటు చేసేటప్పుడు మొదటగా నైరుతి మూల నుంచి ఈశాన్య మూలకి కనీసం ఒక అంగుళం లేదా అరంగుళం మేర స్లోప్ అనేది ఉండాలండి. అంటే అక్కడ నైరుతి మూలలో ఒక గ్లాస్ నీళ్లు పోస్తే అది ఈశాన్య మూల దాకా రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ స్లాబ్ అనేది ఎప్పుడైతే దాంట్లో కాంక్రీట్ మిశ్రమం వేయటం చేస్తారో ఆ వేసేటప్పుడు నైరుతి మూల నుంచి మాత్రమే మొదలు పెట్టాలి. అంటే మొదటగా ఈశాన్య మూలలో పూజా కార్యక్రమం చేసి ఒక మూడు టాపీలు కాంక్రీట్ మిశ్రమాన్ని అక్కడ వేసిన తరువాత నైరుతి మూల నుంచి ఈ కాంక్రీట్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా ఈ ఆగ్నేయము వాయువు అయిన తర్వాత ఈశాన్య భాగంలో ఈ కాంక్రీట్ మిశ్రమం వేసిన తర్వాత అంతటితోటి ఆ స్లాబ్ లెవెల్ అనేది వేయటం జరుగుతుందండి. ఈ స్లాబ్ లెవెల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నైరుతి మూలలు లేదా ఆగ్నేయ మూలలు పెరగకుండా ఉండేట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. దీనివల్ల కూడా మంచి ఫలితం అనేది రావటం జరుగుతుందండి. శ్రీమాత్రే నమః, నమస్కారం. సో దీప్తి, క్లారిటీ వచ్చిందా? యా, ఇసుక బెటర్ అని ఇంకా మంచిగా అర్థమైంది. కానీ ఇసుక వేస్తే కూడా చీమలు వస్తాయో అని డౌట్ అబ్బా. నువ్వేమైనా లోపలికి వెళ్ళి కూర్చుంటావంటే చీమలు దోమలు రావడానికి, అంటే అది క్లోజ్ చేసేస్తారు కదా, సో నో ప్రాబ్లమ్. ఓకే, అండ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? నైట్ రైస్తో నిజంగా వామ రైస్ ట్రై చేసిన బాగుంది. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా నేను చాలాసార్లు ట్రై చేసినాను, కానీ పర్ఫెక్ట్ రాలేదు. ఒకసారి ఏమన్నా నువ్వు చెప్పి రాజుగారికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించు. ఓకే, నీకోసం చూపిస్తాను. ఎగ్ హెల్త్ కూడా చాలా మంచిది. అంటే కొంతమంది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మధ్య ఎగ్టేరియన్ కూడా వచ్చేసింది కదా, సో గొడవల మధ్యలో నుంచి ఎగ్టేరియన్ క్రియేట్ చేసేసారు అందరూ. ఓకే, నువ్వు ఇంతకీ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎగ్టేరియన్? నేను అన్ని అనుకో, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే ఏదైనా తినేస్తుంది అనమాట. ఇందాకే చెప్పాను కదా అమ్మాయికి నేను పొద్దు అంటే నైట్ బిర్యానీ తిన్నానని చెప్పి కూడా. ఓకే, సరే, మీకోసం మన ఆడియన్స్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి. టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే రాజుగారు అయితే టేస్టీగానే చేస్తారు, అది మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది టేస్టీగా వస్తుందా నాన్ టేస్టీగా వస్తుందని. ఎస్, ఎనీవేస్ నేను అయితే చూపించు, నేను చూస్తాను. ఓకే రాజుగారు, లేదా దీప్తి కోసం మన ఆడియన్స్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించండి.
నమస్కారం. బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్లో మనం రూమ్ స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. మిగిలిపోయిన అన్నం ఖచ్చితంగా ఉంటుంది రూమ్లో, నైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది దాన్ని మనం ఏ విధంగా వేస్ట్ చేయలేం, ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నాం మనం బియ్యం. దాన్ని ఈ విధంగా మనం యూటిలైజ్ చేద్దాం. ఎగ్స్ ఖచ్చితంగా ఉంటాయి, నూనె, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయలు ఒక్కటి మనం తరిగి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇది కూడా ఆప్షనల్. మీరు స్పైస్ వద్దనుకుంటే పచ్చిమిర్చి వేసుకోకలేదు. అండ్ అన్నం, లెఫ్ట్ ఓవర్ రైస్ అనుకోండి, మిగిలిపోయిన అన్నం అనుకోండి, రాత్రి అన్నం అనుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. అండ్ ఒక బౌల్ రైస్కి 2 గుడ్లు వేసుకోవచ్చు, ఇంకా అంటే 3 గుడ్లు వేసుకోవాలని వేసుకోవచ్చు, 4 గుడ్లు వేసుకోవాలని వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ నూనె పాన్ వేడెక్కింది. ఇప్పుడు ముందుగా నూనె వేసుకుందాం. ఆయిలే యూజ్ చేయాలని లేదండి, మీరు బటర్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా రిచ్గా ఉంటుంది. నెయ్యి కంపల్సరీ, బ్యాచులర్ రూమ్లో నెయ్యి లేకుండా ఉండదు, ఎందుకంటే మనకి ఇంటి నుంచి పికిల్స్ వస్తాయి కదా, వాటితో పాటు మళ్ళీ పిల్లోడు తినడానికి ఇబ్బంది పడతాడేమో అని చెప్పి అమ్మ ఖచ్చితంగా నెయ్యి ఇస్తుంది. నెయ్యితో చేసుకున్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో నూనె వేడెక్కింది, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. జస్ట్ దోరగా అలా అలా వేయించుకుంటే సరిపోతుంది. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి. స్పైస్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు దోరగా వేగాయి, ఇప్పుడు ఎగ్ వేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది, గ్రీన్, వైట్, ఎల్లో, ఎంతో హెల్దీ అండి. ఎందుకంటే మార్నింగ్ ఎగ్స్ తినాలని చెప్తారు కదా, మీకు ఎగ్ తినేట అయిపోతుంది, రైస్ వల్ల హెవీగా కూడా ఉంటుంది. సో పొద్దుపొద్దున్నే టిఫిన్ ఏం చేసుకోవాలా, లేదంటే ఏ బండి దగ్గర పరిగెట్టాలా అని ఆలోచించక్కల. సో నేను ఎక్కువగా మిక్స్ చేయట్లేదు, ఎందుకంటే చిన్న చిన్నగా అయిపోతుందని. ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు రైస్ వేసుకుందాం. అన్నం ఏదైతే ఉందో అది మనం ముందుగానే ఉండలు లేకుండా ఫ్రీగా చేసుకొని ఉంటే మనకి ఇప్పుడు కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం ఉప్పు పడుతుంది, కొత్తిమీర, గుమ్మగుమ్మలాడే రూమ్ స్పెషల్ అని. ఎందుకన్నానంటే మనం ఒక ఫ్రెండ్ రూమ్కి వెళ్ళినప్పుడు వాడు మన కోసం ఇంతకంటే ఏం చేసి పెడతాడండి, ప్రేమతో చకచకా 2 గుడ్లు పగలగొట్టి రైస్లో టాస్ చేసిస్తే బా అద్భుతంగా ఉంటుంది. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది బా ఎగ్ ఫ్లేవరు, కొత్తిమీర గుమ్మగుమ్మలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, వైట్, ఎల్లో, గ్రీన్. బా 2 నిమిషాలు మీకు టైం ఉంటే దీనిలో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా రుచిగా ఉంటుంది. మీ అది
న్యూట్రిషన్ లెవెల్స్ని ఇంకా పెంచుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో ఈజీగా తక్కువ టైంలో మంచి రుచికరమైన వంటకం. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. సో దీప్తి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసావా? యా చూసాను, నేను చేసింది కూడా ఇంచుమించు అలాగే ఉంటుందిలే. అలాగే ఉంటుంది కానీ రాజుగారు చేసినంత టేస్ట్ రావాలి, అలా ఉంటే సరిపోదు. అంటే అదే టేస్ట్లోనే ఎక్కడో తేడా కొడుతుంది. ఈరోజు తెలుసు మీ ఇట్లానే చెప్తుంది వంట, మా ఇంటికి నేను పెడతాను మీకు చూడండి. అసలు యావరేజ్ గా చేస్తారు అంతే కానీ అంత సీన్ యావరేజ్ కాదు. నేను చేస్తే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఈ అమ్మాయికి పెట్టి చూపిస్తే అసలు ఈ పిల్ల తెస్తానంటే ఈ పిల్ల తేనే తెలుసా. ఓ బాగా చేస్తాను, నేను బాగా చేస్తాను అని చెప్పుది కానీ ఏ రోజు తెచ్చింది లేదు. అంటే నేను బ్యాచులర్ని కదా, తీసుకొస్తాను అంటే నేను కూడా బ్యాచులర్స్ ఏ వండుకుంటారు ఇదే వండుకుంటారు. బ్యాచులర్స్ ఎక్కువ కర్రీ పాయింట్స్ ఉన్నాయి కదా, మా కోసమే మా వల్ల ఎంతమంది కర్రీ పాయింట్స్ వాళ్ళు బతుకుతున్నారు చెప్పండి. మీకు కూడా చాలా మంది తెలుసు, గ్యాస్ పెట్టుకోవాలి, మంచి చేయాలి, అప్పుడే కదా ఏమంటారు బ్యాచులర్ కిచెన్ ఎలా ఉంటుందో టేస్ట్ మేము చూడగలిగేది. ఓకే, దీప్తి కోసం ఒకసారి చేసుకొని తీసుకొస్తానులే. నేను మీ ముందే చూసుకుంటూ తిని చూపిస్తాను, అప్పుడు ఎలా ఉందో నా ఎక్స్ప్రెషన్స్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓ అదనమాట సంగతి. ఎనీవేస్ చూసారు కదా, బోల్డ్ అన్ని టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసాము. సో ఈరోజు బాగా నచ్చింది అనుకుంటున్నాము. సో చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.